Hello friends, welcome to my channel. ఇది నా ఫస్ట్ వీడియో. ఇప్పటి వరకు అంత ఇంత ఫుల్ టైం వీడియో అప్లోడ్ చేయలేదు నేను. చిన్న చిన్న వీడియోస్, చిన్నోడు వీడియోస్ జస్ట్ అవి మాత్రమే అప్లోడ్ చేశాను. సో ఈ వీడియో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో అనుకుంటున్నారు కదా. మనము ఇప్పుడు వెళ్ళబోయేది రెప్టైల్ పార్క్. సో అది మా ఇంటి నుంచి కాస్త దూరంగానే ఉంది, బట్ ఇట్స్ ఓకే. ఈరోజు చాలా ఎండగా ఒకటి ఉంది. ఇంకొక కొన్ని మినిట్స్లో మనం వెళ్ళిపోతున్నాము. సో అక్కడ మొత్తం అన్ని రకాల రెప్టైల్స్ బాగా దూరంగా కాకుండా మంచి దగ్గరగానే ఉంటాయి, మనం ముట్టుకునేలాగా ఉంటాయి. జస్ట్ ఇంకా అక్కడ కొన్ని షోస్ కూడా ఉంటాయి టైంని బట్టి. సో అవన్నీ వీలు కుదిరేలా వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమేమి ఉంటాయని చూద్దాము. సో గాయస్ వచ్చేసాము చూడండి, అక్కడ రెప్టైల్ పార్క్ అని అక్కడ చిన్న బోర్డు కనిపిస్తుందా. ఇంకా అక్కడ నుంచి చిన్న చిన్న డైరెక్షన్స్ చూపిస్తాయి. సో దాన్ని ఫాలో చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. నార్మల్గా అయితే వీకెండ్స్లో అయితే చాలా రష్ ఉంటాయి, మొత్తం పార్క్స్ కానీ జూ కానీ ఇక్కడ ప్లేసెస్ అన్ని చాలా రష్ ఉంటాయి. ఈరోజు ఎలా ఉంటుందో, రష్ ఎలా ఉంటుందో మనకి బయట పార్కింగ్లో తెలిసిపోతుంది. సో వచ్చేసాము, ఇదే రెప్టైల్ పార్క్, ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి ర్యాంప్ యాక్సెస్ ఉంటుంది, తర్వాత స్టెప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఎక్కడైనా కూడా అలా ఉంటుంది. సో మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం లోపలికి. సో ఇక్కడ మన టికెట్స్ అవి చూపించుకోవాలి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ వెంటనే లెఫ్ట్ సైడ్ షాపింగ్స్ ఉంటుంది, నెక్స్ట్ రైట్ సైడ్ ఏమో మనం లోపలికి పార్క్ లోపలికి వే ఉంటుంది అన్నమాట. సో అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎంటర్ అయిన వెంటనే మనం వెళ్ళేది క్రొకడైల్స్ చూడడానికి. సో లెఫ్ట్ సైడ్ ఆ బొమ్మలు, రైట్ సైడ్ క్రొకడైల్స్ ఉన్నాయి. అక్కడ ఆ బొమ్మ క్రొకడైల్ అనుకున్నాను కదా, అది బొమ్మ క్రొకడైల్ కాదంట, ఆ చివరిన ఒక క్రొకడైల్ వస్తుంది. అది ఫాస్ట్గా వస్తుంది అనుకున్నాను బట్ రాలేదు అది కూడాని. ఇది క్రొకడైల్, బొమ్మ క్రొకడైల్ కాదంట, ఇది ఒరిజినల్ క్రొకడైల్ అంట. నేనైతే బొమ్మదే అనుకున్నాను. అక్కడ క్రొకడైల్ వస్తుంది అనుకున్నాను, అది చూద్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ మీటింగ్ వేసిన క్రొకడైల్స్ చూద్దాము. ఇది ఇంక అక్కడే పడుకుండి పోయింది. సో ఈ క్రొకడైల్ అన్నిటికీ అక్కడ కార్నర్లో ఒక వంతెనలో ఉంది కదా, అక్కడ ఫీడ్ చేస్తారంట. సో ఈ వే దేనికంటే రెప్టైల్ షోకి వే ఇది, కానీ ఈ వే క్లోజ్ చేశారంట. సో మేము వేరే దారి నుంచి వెళ్తున్నాము. ఇక్కడ అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అనుకుంటున్నాము, మరి ఇంట్రెస్టింగ్గా లేకపోతే చిన్నవాడు ఇంకా అక్కడ గోలు పెడతాడేమో చూడాలి. దారిలో ఇక్కడ ఒక టొటాయిస్, పెద్ద తాబేలు ఒకటి చూసాము. అసలు చాలా పెద్ద టొటాయిస్ ఉంది. నేను అది ఫస్ట్ బండరాయి అనుకున్నాను కానీ కాదంట. కానీ ఇంత పెద్ద మెడ బయటికి తీసి అది నడవడం, అది చూడడం మాత్రం నేను ఇదే ఫస్ట్ టైం. నేనైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే దాని కళ్ళు ముక్కు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక టొటాయిస్ వస్తుంది చూడండి, అది చక్కగా అది నడుచుకుంటా దాని ప్లేట్ దగ్గరకు వచ్చి అదే తినడం కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి అసలు దాని కళ్ళు ముక్కు అసలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో. అంటే నేను చిన్న చిన్న టొటాయిస్ చూశాను, కానీ ఇంత పెద్ద టొటాయిస్ ఇలాగా నడవడం అంతా చూడడం ఫస్ట్ టైం. నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను దీన్ని చూసిన వెంటనే. అది ఎలా తింటుందో చూడండి, అది అసలు దాని ఫుడ్ అది ఎలాగ ప్లేట్ అది తీసుకుని తీసుకుంటుందంటే. మా వాడికి టొటాయిస్ చాలా నచ్చింది. అసలు వాడైతే టొటాయిస్ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ టొటాయిస్ దగ్గరికి వచ్చేవాడు. ఇక్కడ రెప్టైల్ షో నడుస్తుంది. సో వాళ్ళు ఆ త్రీ బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ త్రీ బాక్సెస్లో ఒక్కొక్కటి తెచ్చాడు. సో అందులోంచి ఫస్ట్ పాము తీసాడు అనమాట. దాని గురించి దానికి ఏమేమి ఇష్టము, అది ఎలా ఉంటుంది, అది దానికి ఏ టైంలో ఏం చేస్తుంటుంది, సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. మా వాడికి అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, వాడు ఏడుస్తుంటే వెళ్ళిపోయారు పక్కకైనా. ఇది కొంచెం దగ్గర నుంచి చూపిద్దాం మీకు అని చెప్పేసి చూపిస్తున్నాను. అదిగో పాము. కానీ నెక్స్ట్ అంతా ఇంకా ఏం చెప్పలే, అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. సో మేము వచ్చేసాము ఇక్కడ కంగారూస్కి ఫీడ్ చేద్దామని చెప్పి. అక్కడ ఫ్రంట్ ఎంట్రన్స్లో కంగారూస్కి ఫీడ్ చేద్దామని నా త్రీ ప్యాకెట్స్ ఫుడ్ తీసుకున్నారు, కానీ ఈ కంగారు అసలు తిననే తినట్లేదు చూడండి. ఆయన ఎంతసేపు అలా పెట్టుకుని కూర్చున్నా కూడా అది ఫుడ్ యాక్సెప్ట్ చేయలేదు, తినవే తినవే అంటున్నా కూడా అది తినలేదు ఫుడ్.
సో ఇంకా ఈ బాబు ఇక్కడ వేస్తుంటే ఇవేమన్నా తింటాయని ఇక్కడికి తీసుకొచ్చాము. మా వాడేమో పడుకున్న దాన్ని మాత్రం లేపి 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 తినిపించిన అది తినలేదు. సో దాని పక్కన ఇంకో కంగారు ఉంటే దానికి ఫీడ్ చేస్తున్నారు. అవి ఇవి బాగానే తిన్నాయి. కానీ 3 ప్యాకెట్స్లో చాలా ఎక్కువ ఫుడ్డే వచ్చింది. సో ఇవి కొంచెం తినేసి వెళ్ళిపోతున్నాయి. ఇవి చూడండి, మనం కొండ ఎక్కడానికి ఎంత కష్టపడతామో అవి దిగడానికి అంత కష్టపడుతున్నాయి. చూసారా అది, అదేంటో ముళ్ళు ముళ్ళుగా ఉన్నది. ఇది కుమారో డ్రాగన్ అని చెప్పేసి దానికంటూ ఒక సెపరేట్గా కట్టారు. సో అంత స్పెషల్ ఏంటని చూద్దామని వెళ్ళాము లోపల. నాకైతే అసలు అవి ఎంత పెద్దగా ఉంటాయి ఎలా ఉంటాయి అని నేను అనుకున్నాను. కానీ ఆ డ్రాగన్ గురించి బయట వాళ్ళు అది ఎంత భయంకరమైందని అలా కన్స్ట్రక్ట్ చేశారు అని నేను అనుకుంటున్నాను. బట్ లోపలికి వెళ్ళి చూసేసరికి తెలిసిందనమాట అది అంత భయంకరంగా ఏం లేదు. కానీ చాలా సైలెంట్గా ఉంది, అసలు కదలట్లేదు, అటు ఇటు కదలట్లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇది చాలా చాలా డేంజరస్ అంట. సో ఆకలేస్తే అసలు బఫెలోస్ని ఆటలని కూడా తినేస్తుంది అంత ఒక్కటే. ఆకలేస్తే సేమ్ ఇదే జాతి దాన్ని కూడా తినేస్తుంది అంట పక్కన ఉన్నది. అందుకే సో ఈ రెండింటిని సెపరేట్ చేసి పెట్టారు వాటికి ప్లేసెస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ బర్డ్స్ ఫీడింగ్ అన్నమాట. ఒక ఆయన మొత్తం వాటికి ఫీడ్ చేసేవన్నీ తీసుకుని వచ్చారు. సో ఇక్కడ మొత్తం అందరూ మోగిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఆపిల్స్ అని అయ్యని ఇవన్నీ తీసుకుంటారు. నేను ఇన్ని వెళ్ళండి వెళ్ళండి అంటే చాలాసేపు వరకు వెళ్ళలేదు. కానీ లాస్ట్కి ఎలాగైతేనే పంపించేసాను. చూడండి ఆయన ఇవేంటో అటు ఇటు వచ్చేస్తున్నాయి పాకేస్తున్నాయని భయపడ్డారు. బట్ లాస్ట్కి ఎక్కువసేపు ఉంచుకోలేదు, వాటిని తీసేశారు. ఒకటి మాత్రం వదలనని చెప్పేసి షర్ట్ ఎక్కే ఉన్నది. ఇది ప్యారెట్స్ చూసారా ఎన్ని కలర్స్ ఉన్నదో, చాలా బాగున్నది అసలు ప్యారెట్స్. ఇప్పుడు కోలా ఆర్క్కి వచ్చాము. ఇది ఎప్పుడు పడుకునే ఉంటుంది. అసలు కోలా షో జరిగితే చూద్దాం అనుకున్నాము, అంత బాగా ఎండలుగా ఉండడం వల్ల షో జరగలేదు. సో ఇది రెస్ట్ తీసుకుంటుంది అన్నమాట. సో కదిలిన కోలా దగ్గరికి మాత్రం వెళ్ళాను. కానీ అది కూడా ఒక్కసారి అలా కదిలి ఇంకా అవి కూడా అలా పడుకుని పోయాయి చక్కగా. ఇవి రోజుకి 16 అవర్స్ పైన పడుకుంటాయంట, అసలు అంత లేజీ ఉంటాయంట కోవాలాలు. మా వాడికి ఎక్కడికి వెళ్ళినా ఈ కోవాలా కనబడడం వల్ల వాడు కోవావా కోవావా అని స్టార్ట్ చేస్తాడనమాట. వాడు చాలా బాగా ఎంజాయ్ చేసినట్టే ఉన్నాడు. బట్ చూద్దాం లాస్ట్కి వాడు ఏమంటాడు, అప్పుడు నచ్చిందో నచ్చలేదంటాడు. ఇదిగో ఇది కూడా కదిలిందని వచ్చాను, బట్ ఇది కూడా పడుకుండిపోయింది. సో ఇక్కడ ఒక పెద్ద క్రొకొడైల్ కట్టారు. దీని లోపలికి వెళ్తే మనకి ఏవో రెప్టైల్స్ ఇంకా చిన్న పెట్టారంట, వాటిని కూడా చూసేసి వద్దాము. సో ఎంటర్ అయిన వెంటనే వాటి గురించి చెప్తా ఒక మమ్మీ బొమ్మల్లాగా కట్టేసి పెట్టారు. ఇదిగో ఇలాగంతా అని లాస్ట్ వరల్డ్ ఆఫ్ రెప్టైల్స్ అని పెట్టారు. ఇక్కడ ఇది ఒక రెప్టైల్ అనమాట, అది చక్కగా పడుకుంది. ఇది టొట్టాయిస్. ఇది ఏంటో డిఫరెంట్ షేప్గా ఉంది. ఇది టొట్టాయిజేనా ఇది ఇంకొక జాత అని నాకు చాలాసేపు తెలియలేదు. కానీ అది టొట్టాయిజే. కొంచెం ముఖం అది చూసారా, బయట చూసిన టొట్టాయిస్ ఈ వాటర్లో ఉన్న టొట్టాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో ఇక్కడ ఎక్కువ రెప్టైల్ ఉంది చూడండి, అది అలా పడుకునే ఉన్నది. మధ్య మధ్యలో మాత్రం నాలుక బయటకు తీస్తుంది పొడుగు. కానీ అదిగో అలా మమ్మీస్ని చుట్టేసి మొత్తం ఆ గుహలో అంతా సర్దారు అక్కడక్కడక్కడ. దీనికి ఒంటికి ఏదో క్లాత్ చుట్టినట్టు ఉంది, అది చూసారా వెళ్ళిపోయింది. ఇవి డ్రాగన్స్ అంట. మా వాడికి ఎక్కడికి వెళ్ళినా టొట్టాయిస్ కావాలి. సో ఇక్కడ కూడా ఆ టొట్టాయిస్ దగ్గరికే తీసుకెళ్ళమని అడిగాడు వాడు. ఇంకక్కడి నుంచి వెళ్తే ఇక్కడ క్రొకొడైల్ అని చెప్పేసి అదిగో వాటికి పెద్ద డ్రాగన్ బొమ్మ ఉన్నది ఒకటి పెట్టారు. ఈ డ్రాగన్ బొమ్మని ఇలాగ కేవ్కి సెంటర్లో పెట్టారనమాట. సో ఇంకా చాలా రెప్టైల్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా స్నేక్స్ ఉన్నాయి. ఇది ఒక రెప్టైల్. పైనది కూడా దాని బొమ్మలు అయ్యి పెద్ద పెద్దగా కన్స్ట్రక్ట్ చేసి పెట్టారనమాట. సో ఇది చూసారా, ఇది మనం అక్కడ తొండలు అంటాం కదా, అందులోనే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇదిగో ఇలా పైనుంచి పాములు వచ్చేలాగా పెట్టారు. ఇదిగో ఇది ఇగువానా, కలర్ ఇగువానా అంట. ఇది గ్రీన్ ఇగువానా అని చెప్పేసి పెట్టారనమాట. అది నిజంగానే డ్రాగన్లా ఉంది.
సేమ్ అదిగో దానిపైన స్కిన్ అది అలాగే ఉంది. సో ఇదిగో ఇది ఒకటి, దాని మీద స్కిన్ అంతా ఏంటో కలర్ఫుల్ క్లాత్స్ వేసుకున్నట్టు ఉన్నాయి, అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది ఒక స్నేక్, అతను చూపించిన స్నేక్లా ఉన్నది. సో డిఫరెంట్ స్నేక్స్ ఉన్నాయి ఇక్కడ, కొంచెం ఇవి కనిపించేలా ఉన్నాయి. నార్మల్గా జూలో వాటిలో అయితే మనకి ఎక్కడున్నాయో కూడా కనిపించవు అవి. సో ఇది ఒక కార్నర్లో పెట్టారు, సెన్సార్ అన్నమాట, మనం వెళ్తే అరుస్తుంది. సో వీడు ఇక్కడ ఇక్కడ నుంచి తెగ భయపడ్డాడు. ఇది పెద్ద పైథాన్, ఇది నేను వీడియో తీసేటప్పుడు కదిలింది, సో చెట్టు ఎక్కుతుందేమో అని నేను అనుకున్నా, కానీ కదిలి జస్ట్ ఇలా పైకి వెళ్ళి వచ్చేసింది అంతే, కానీ ఇది కూడా ఏం ఎక్కలేదు. సో దీనికి సెపరేట్గా ఇంకొంచెం పెద్దగా కట్టారనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ పాములు దేవాడు కూడా పెట్టారు బొమ్మ. సో ఇదొక పైథాన్, ఇది స్పాటెడ్ పైథాన్ ఏదో, బాల్ పైథాన్ అని ఒకటి, స్పాటెడ్ పైథాన్ అని ఒకటి. ఇది చూసారు ఏ కలర్లో ఉందో, ఇది ఎల్లో కలర్లో ఉంది. ఇది అసలు బొమ్మలాగే ఉంది, ఎంత పెద్దగా ఉందో. ఆ ముఖం దగ్గర బ్రౌన్ కలర్లో ఉంది. ఇది ఒక పైథాన్. సో అంతే అక్కడ. ఇది ఇప్పుడు ఇది స్పైడర్ వరల్డ్ అన్నమాట, స్పైడర్ వరల్డ్ అని చెప్పేసి ఇది పాట పాడుతుంది, వచ్చిన వెంటనే వెల్కమ్ చెప్తుంది, పాట పాడుతుంది. సో అవి కూడా పాట పాడుతుంది, ఇది వెల్కమ్ టు స్పైడర్ వరల్డ్ అని చెప్తుంది. సో లోపలంతా కొంచెం వెబ్ లాగా అంతా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ రాగానే మా వాడికి భయం వేసింది, ఇవి చిన్న చిన్న స్పైడర్స్, పాయిజనస్ స్పైడర్స్ అంట. సో ఇవన్నీ పెద్ద పెద్ద స్పైడర్స్ స్కెల్టెన్ అంట, చూసారా అదే స్పైడర్లా ఉంది, స్కెల్టెన్లా లేదు, చాలా పాయిజనస్ స్పైడర్ అనమాట, బ్లాక్ స్పైడర్స్ అంటే ఇందులో. ఇదిగో ఇది సెన్సార్కి తగ్గట్టు ప్రతి కొన్ని ఒక 2-3 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్ టైంకి ఇది ఇలా కదులుతుంది. మా వాడు ఇంకంత పెద్దది స్పైడర్ కదిలేసరికి వాడదు, ఏడిపోవాడు ఇంకా. అది వెనకాల నుంచి ఒక పెద్ద స్పైడర్ వెళ్తుంది మన దగ్గరికి. సో ఇదంతా సెన్సార్ అన్నమాట, వెళ్ళినప్పుడల్లా అవుతుంది. ఇదంతా చాలా బాగా సెట్ చేశారు. సో ఇంకా బయటకు వచ్చేసేటప్పుడు పిల్లలకి నార్మల్గా రైమ్ ఉంటుంది కదా, మించి మించి స్పైడర్ అని, కన్నా అలాగా అక్కడ బటన్ నొక్కితే ఇలా స్పైడర్ పైప్ లైన్ నుంచి పైకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. సో అది పైకి వచ్చి కనిపిస్తుంది. నెక్స్ట్ అది పాముని మనం కావాలంటే చుట్టుకోవచ్చు, మెడలో వేసుకోవచ్చు, చేతికి కూడా పట్టుకోవచ్చు. నేనైతే వద్దన్నాను, ఆయన కొంచెం ధైర్యం చేసి తీసుకున్నారు. మా వాడైతే ఇంకా లాస్ట్ స్పైడర్ వాళ్ళు అది చూసేసరికి ఇంకా బయటపడ్డాడు. సో అన్నాడు, కానీ నాన్న బయటికి తీసుకెళ్ళమని అడుగుతావా, అడుగుతావా ఏమ్మా, ఎందుకు అడుగు, ఎక్కడికన్నా తీసుకెళ్ళమంటావంటే ఇంకొద్దంట అడగడంట. సో అక్కడ బయట పిల్లలకి కొంచెం పార్క్లా కట్టారు, ఇక్కడ కొంచెం మనం ఏమన్నా పట్టుకెళ్తే తినడానికి లేదా ఏదైనా ఆర్డర్ చేసుకుంటే తినడానికి. సో దట్స్ ఇట్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో